आर्यापुरम हेल्थ सेंटर लो जून 26 मरणించినటువంటి ప్రజా పంద తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామరెడ్డి డివి కృష్ణారెడ్డి మరణానికి సంతాపంగా ఆయన చిత్రపటానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తూర్పు గోదావరి జిల్లా నాయకులు కామరెడ్ జోజి పూలమాల ఏసి నివాళులు అర్పించారు 2 నిమిషాల మౌనం పాటించారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ మాట్లాడుతూ కామరెడ్ డివి కృష్ణారెడ్డి విప్లవ కార్మిక ఉద్యమంలో చాలా సీనియర్ నాయకులని దశాబ్దానికి పైగా ఆయన ఐఎఫ్టియు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని ఆ సందర్భంలో ఐఎఫ్టియు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కోల్ బీడి జుట్టు అలాగే జూట్ మూడు రంగాల్లో బలమైన రాష్ట్ర స్థాయి ఉద్యమ నిర్మాణం జరిగిన కాలంలో డివి కృష్ణారెడ్డి దర్శక పాత్ర పోషించారన్నారు విప్లవ కార్మిక ఉద్యమ కర్తవ్య సాధన కోసం కృషి చేయడమే మనకు ఆయనకు అందించేటువంటి నిజమైన విప్లవ నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు లాజర్ కుమార్ పిల్ల అప్పారావు రామకృష్ణ నాయుడు రాము శ్రీనివాస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా ఈ చెప్పుకోదగినటువంటి విషయం ఏమిటంటే బీడి కార్మికులను అలాగే కోల్ జూట్ కార్మికుల యొక్క సమస్యలపై ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేసి అలాగే కార్మిక వర్గానికి ఎంతో మేలు చేసినటువంటి మహనీయుడు. అయితే ఈయన ఒక లేబర్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ఆ లేబర్ ఆఫీస్లో పనిచేసి ఈ యొక్క కార్మికులు అన్యాయానికి గురవడాన్ని అతను సహించలేక ఆయన కార్మిక వర్గానికి నాయకత్వం వహించడానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తి. నిజంగా చెప్పుకోదగినటువంటి విషయం, ఈ దేశంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అలాగే లేబర్ డిపార్ట్మెంట్లో అనేక రాయితీలు పొందేటువంటి కాలంలో కూడా ఆయన ఈ కార్మికుల కోసం సుదీర్ఘమైనటువంటి పోరాటానికి 40 సంవత్సరాల ముందే ఆయన ఈ యొక్క ఉద్యమంలో అడుగు పెట్టడం జరిగింది. ఆయన అడుగు పెట్టింది అంతా ఇంత కాదు, ఆయన శ్రీకాకుళం నగ్జల్బరి పోరాట స్పీడ్తోటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలోకి రావడం జరిగింది. సిపిఎంఎల్ పార్టీ నుంచి ఆయన తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కూడా రవీంద్ర గారు చనిపోయిన తర్వాత పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత అనేది కాలంలో ఆయన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఎంఎల్ ప్రజాపందా పార్టీ కార్యదర్శిగా ఉంటూ ఆయన మరణించారు. ఆయన మరణం చాలా విచారకరమైంది. ఎందుచేతంటే ఈ దేశం కార్మిక వర్గానికి తీరన లోటు, ఈ లోటును భర్తీ చేయాలంటే ఆయన యొక్క మొత్తం అందరి ఆశయ సిద్ధి కోసం, ఏ ఆశయ సిద్ధి కోసం అయితే ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి మన ప్రజల కోసం మన కార్మికుల కోసం వచ్చారో ఆ ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఆయన యొక్క ఉద్దేశాలను ఆయన యొక్క కార్మిక వర్గ స్వభావాన్ని మనమందరం కూడా ముందుకు తీసుకెళ్తూ ఆయనకు నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళని అవుతాం. కామ్రేడ్స్ జోహార్ కామ్రేడ్ డివికే కృష్ణారెడ్డి గారికి, జోహార్ కామ్రేడ్ కృష్ణారెడ్డి గారికి, అమర హై కామ్రేడ్ కృష్ణారెడ్డి గారు, జోహార్ కామ్రేడ్ కృష్ణారెడ్డి గారికి కొనసాగిస్తాం రహస్యాలను.